విజయవాడలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బందరు, ఏలూరు రోడ్లో భారీగా వరద నీరు చేరింది. ఇక బస్ స్టాండ్ సెంటర్ లో కృష్ణలంక ఏరియాలో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చేస్తోంది, వరద నీరు ప్రవహిస్తోంది. ఇక చెరువుల్లో మారే రోడ్లన్నీ కూడా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జనాలు ఎవరు కూడా బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటుగా భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. సో విజయవాడలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బందరు, ఏలూరు రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. వరద నీరు మొత్తం కూడా రోడ్లపైకి చేరి చాలా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తోంది. ప్రజలెవరికి కూడా రోడ్లపైకి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈరోజు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఎస్, విజయవాడలో తాజా పరిస్థితిని ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ఎస్ మణికుమార్, ఓవర్ టు యూ. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల నుంచి కూడా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రాత్రి నుంచి కూడా ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంకలు, వాగులు అన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. అటు పక్క కొండ చెరలు విరిగి కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి జంబిచెట్టు సెంటర్ రోడ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఆ చెరువుల్లాగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజాజీవనాన్ని స్తంభించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వర్షాలు పడిన నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడ వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క డ్రైన్లు అన్నీ కూడా పొంగి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రవాణా అంతా స్తంభించిపోయింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది జంబిచెట్టు సెంటర్ వద్ద ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెరువులాగా మారిపోతూ ఉంటుంది. రోడ్లు ఏవి, డ్రైన్లు ఏవి కూడా ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాలు వర్షపు నీటిలో ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే వాహనాలకు మోకాల లోతు పైనే వాటర్ అంతా కూడా వచ్చి చేరడంతో అటు వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎడతెరపలేని వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగి పడకుండా ముందుగానే అధికారులకి అప్రమత్తం చేయాలని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కూడా అప్రమత్తం చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. సముద్ర తీరాల వెంబడి కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంటే వాగులు, వంకలు ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే రాత్రి నుంచి ఎడతెరపలేని వర్షాలు అటు ముఖ్యంగా కోస్తా ఆంధ్రకు సంబంధించి, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా కోస్తా బెల్ట్కి సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాని నేపథ్యంలోనే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాలని చెప్పిన నేపథ్యంలో ఇక్కడికక్కడ ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి కోస్తాంధ్ర, అదే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు పడుతున్న నేపథ్యంలో స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అటు ప్రకాశం బ్యారేజ్ సంబంధించి, ఇటు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ గేట్లన్నింటినీ కూడా ఎత్తి కిందకి దాదాపు 3,30,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ని కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఎడతెరిపి లేని వర్షాలు రాత్రి నుంచి కూడా కురుస్తున్నాయి. మొత్తం విజయవాడ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా స్తంభించిపోయిందని చెప్పాలి. పూర్తిగా అన్ని రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన విజువల్స్లో చూడొచ్చు. అంటే మోకాల లోతు పై వరకు కూడా వాటర్ వచ్చి చేరుతూ ఉంది. అంటే ఎప్పుడు వర్షం కురిసినా సరే ఈ ప్రాంతమే కాదు, విజయవాడలో ఉన్నటువంటి అంటే వన్ టౌన్ కానీ లేదంటే కృష్ణలంక ప్రాంతాలు కానీ టైపు లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నా వాటి అన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతాయి. మొత్తం అంతా రవాణా అంతా కూడా స్తంభించిపోతుంది. కొద్దిసేపటి క్రితమే అటు సున్నపట్టి సెంటర్లో ఉన్నటువంటి కొండ చెరలు విరిగి ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు. ఎవరు కూడా కొండ చెరల వద్ద కూడా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. మరోవైపు వాగులు, వంకలు దాటే వాళ్ళు కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్తున్నారు. మరో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కరెంటు స్తంభాలు, అదేవిధంగా విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఇది
పూర్తిగా కూడా మొత్తం జలమయమైపోయింది. ఈ పక్కనే పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది, డ్రైనేజీ రూట్ ఉంటుంది, కానీ అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. మొత్తం అటు అపార్ట్మెంట్లోకి వాటర్ అంతా వచ్చి చేరిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయో మనం చూడొచ్చు. గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు విస్తారంగా కురిసాయి. మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు కురిశాయి, ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు ఇక్కడ ఏపీ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నాయి. మరొక 2 రోజులు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి, ఇదే ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అక్కడ అటు ఒడిశా వైపు, ఉత్తర ఒడిశా వైపు వాయుగుండం అటు అల్పపీడనంగా మారింది. అది ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది ఈ తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్, అంటే ఎంతవరకు వాటర్ వచ్చినాయి, అంటే రోడ్డు ఏది కూడా కనిపించట్లేదు, వాహనాలు ఎటువైపు వెళ్తున్నాయి కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే ముఖ్యంగా ఏపీలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు, ఎక్కడెక్కడ సహాయ చర్యలు చేపట్టాలని. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ